హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్. ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబర్స్ అండి. లాస్ట్ క్లాస్లో మనము ఏం చెప్పామండి? కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, ఎలా వస్తాయి, దాంట్లో ఏమేమి ఉంటాయి అని చెప్తూ వచ్చి శాకరేట్స్ గురించి, దాంట్లో మోనోశాకరేట్స్ అంటే ఏం చెప్తాము కదా. మరి దానికంటే ముందు మనము లాస్ట్ క్లాస్లో ఏం చెప్పినామో ఒకసారి జస్ట్ బ్రీఫ్గా చెప్తాము. నేను బ్రీఫ్గా చెప్తానంటే లాస్ట్ క్లాస్ మళ్ళీ రిపీట్ చేస్తానని కాదు, ఎంతో మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని క్లారిఫై చేస్తూ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లోకి నేను వెళ్ళిపోతాం. కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా దయచేసి చూడండి. ఎవరికైనా డౌట్లు ఉంటే అవి ఇక్కడ క్లారిఫై అవుతాయి. ఓకేనండి. మన కార్బోహైడ్రేట్స్ అంటే ఏమని చెప్పి పిండి పదార్థాలు ఏంటి, చక్కెర అనేవి. సరే అవి ఎలా ఉంటాయంటే మనకు గ్లూకోజ్ రూపంలో ఉంటుంది. ఆ గ్లూకోజ్ రూపంలో ఉండడం వల్ల ఏమవుతుంది, మన శరీరంలో అనేది చేరి అన్ని అవయవాలకు వెళ్ళి శక్తిని అనేది ఇస్తుంది. అది ఎక్కువైతే ఎలా ఉంటుంది, 1 గ్రామ్ కార్బోహైడ్రేట్స్కి ఎన్ని కిలో క్యాలరీకి సమానం అన్నము, 4 కిలో క్యాలరీకి సమానము. అలా మొత్తం మనకు ఒక రోజుకి పర్ డేకి ఎంత గ్రాములు మనం తీసుకోవాలని చెప్పినాము, 500 గ్రామ్స్ తీసుకోవాలి. సరే మనకు ఆ చెప్పుకుంటూ వచ్చినామంటే ఎక్కువైతే ఏమవుతుంది, తక్కువైతే ఏమవుతుంది అని కూడా చెప్పినాను. ఈ కార్బోహైడ్రేట్స్ అంటే మనము మెయిన్ మనకు గుర్తొచ్చేది ఏంటి, గ్లూకోజ్. గ్లూకోజ్లో ఏమేమి మూలకాలు ఉంటాయని క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడు అడిగినప్పుడు మీరు గ్లూకోజ్ ఫార్ములా తెలుసు కదా, C6H12O6 అనేది, అంటే C6H3 కనిపిస్తున్నాయి మూలకాలు. అంటే ఈ కార్బోహైడ్రేట్స్లో మనకు మూలకాలు ఏంటంటే CHO అనేది మూలకాలు ఉన్నాయని తెలుస్తుంది కదా. ఇది తెలిసిన తర్వాత దీనికి నిష్పత్తి కూడా అడగచ్చు, చెప్పలేము మనం, 1:2:1 అని మీకు ఆల్రెడీ చెప్పేశాను. మరి ఇందులో మనకి ఎక్కువైతే ఏమవుతుంది, తక్కువైతే ఎక్కువ ఏమైతే ఏంటంటే ఇన్సులిన్ హార్మోన్ అనేది మన శరీరంలో ఉంటుంది కదా, ఇది ఎక్కువ అవ్వడం వల్ల, మనము తీసుకునే దానికంటే ఎక్కువ శక్తిని తీసుకోవడం వల్ల ఆ గ్లూకోజ్ని అనేది గ్లూకగన్గా మారుస్తుందండి. గ్లూకోజ్ను గ్లూకగన్గా మారుస్తుంది. అదే తక్కువైంది అనుకోండి, గ్లూకగన్ అనేది హార్మోన్ అనేది తక్కువైతే ఏమవుతుందంటే గ్లైకోజన్ను గ్లూకోజ్గా మారుస్తుంది అని చెప్తాం. ఇది గ్లూకోజ్ ఎక్కువ ఎవరు తీసుకుంటారని చెప్పినా మనము, క్రీడాకారులు తీసుకోవడం వల్ల వాళ్ళకి వెంటనే ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది రావడం వల్ల మనం గ్లూకోజ్ అనేది తీసుకుంటారు అని చెప్పినాం. ఇంకా ఏం చెప్పినామంటే మనం దీంట్లో ఈ గ్లూకోజ్ అనేది, ఇంకా ఈ గ్లూకోజ్ ఎక్కడ ఉత్పత్తి అవుతుందని చెప్పినా మొక్కలలో అయితే, మొక్కల్లో పిండి పదార్థం ఎలా ఉత్పత్తి అవుతుంది అయోడిన్ టెస్ట్ చేయడం వల్ల అన్నాం కదా. మరి అయోడిన్ టెస్ట్ ఎలా చేస్తాము, మామూలుగా జస్ట్ ఊరికే అదేంటి ఆకు తీసుకొని జస్ట్ దానిపైన అయోడిన్ పోస్తే అదేం నీలిరంగులకు మారిపోవచ్చు కదా అనుకుంటారు. లేదండి, మీ డౌట్ చూడండి. మీరు ఇప్పుడు మనం పిండి పదార్థం తీసుకుంటే వెంటనే మనకు గ్లూకోజ్ వస్తుంది, అది అట్లనే ఉండడం వల్ల మనకు ఆ శరీరంలోకి పోయి అది జీర్ణమయ్యి తర్వాత అది గ్లూకోజ్గా మారి అన్ని అవయవాలకు చేరుతుంది. ఇది కూడా మనం ఏం చేస్తామంటే ఇది క్లోరోఫిల్ రూపంలో ఉంటుందన్నమాట. క్లోరోఫిల్ అంటే ఇది పత్రహరితం అనమాట. పత్రహరితంలో ఉన్నప్పుడు మాత్రమే దీన్ని తీసుకొని అప్పుడు అది మనం చెప్పినాం కదా పరీక్ష నాలికలో వేస్తామన్నమాట. ఎలా, దేంట్లో అంటే మిథైలేటెడ్ స్పిరిట్, ఒకవేళ అడిగితే మిమ్మల్ని ఏ ఆల్కహాల్ అంటే మిథైలేటెడ్ స్పిరిట్ అనే ఆల్కహాల్ వేసి దాన్ని టెస్ట్ చేస్తాము. ఊరికనే టెస్ట్ మంట పెడతామంటే మంట పెడితే ఏమవుతుందంటే అది డైరెక్ట్గా మంట పెడితే అది బ్లాస్ట్ అయిపోతుంది, కొంచెం ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి కింద ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ పెట్టి దాంట్లో అది పెట్టి మనం టెస్ట్ చేస్తాము అని చెప్తామండి. ఆ చేయడం వల్ల మనకి ఆ తర్వాత ఒక 5-10 నిమిషాల తర్వాత తీసిన తర్వాత అది బయటికి తీసిన తర్వాత దానిపైన అయోడిన్ అనే ద్రావణం వేసిన తర్వాత అది ఏమవుతుందని చెప్పినాము, ఏమని చెప్పినామంటే గ్రీన్ కలర్ లేదా బ్లాక్ కలర్లోకి పోతే అది పిండి పదార్థం, మొక్కల్లో పిండి పదార్థం ఉందని మనకు తెలిసిందనమాట అయోడిన్ టెస్ట్ ద్వారా. అది బియ్యంలో పిండి శాతాన్ని అయితే గ్లైసిమిక్స్ ఇండెక్స్ అనే సూచికతో మనం సూచిస్తారని చెప్పామండి. సరే ఈ కార్బోహైడ్రేట్స్ అనేటి కొన్ని రకాల చక్కెర పదార్థాలను ఇస్తాయని చెప్పినాం. అంటే ఏంటి, గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్, ఇలా ఎన్నో చక్కెర పదార్థాలు ఉన్నాయి. ఆ చక్కెర పదార్థాలని ఇంగ్లీష్లో ఏమంటారంటే శాకరైడ్స్ అంటారు. ఆ శాకరైడ్స్ అనేది కొన్ని సరళ రూపంలో ఉంటాయి, కొన్ని కాంప్లెక్స్ రూపంలో, అది సింపుల్ అండ్ కాంప్లెక్స్ రూపంలో ఉంటాయి కదా. అంటే ఒకే అను కొన్ని రకరకాల చర్యలతో జరిపి ఇంకా ఇస్తాయి మన, అంటే సుక్రోజ్ లాగానే, గ్లూకోజ్ లాగానే ఉండబోదు కదా శరీరంలో. అందుకని మనకు ఈ కొన్ని చక్కెర పదార్థాలు అనేవి మనకు ఉపయోగపడినాయి అనమాట. ఆ చక్కెర పదార్థాలు మోనోశాకరేట్స్. ఫస్ట్ మోనోశాకరేట్స్లో ఏంటంటే మనకు కావాల్సింది, సో ఏంటి, గ్లూకోజ్ ఒకటి అండి, ఇక్కడ వచ్చింది మనకు, మీకు నిన్న చెప్పిందే మళ్ళీ, గ్లూకోజ్ ఒకటి, ఫ్రక్టోజ్ ఒకటి, గెలాక్టోజ్ అని చెప్పినాం కదా. గ్లూకోజ్ అంటే మీకు చెప్పిన గ్రేప్ షుగర్ అంటారండి. ఈ గ్రేప్ షుగర్ అంటే అర్థం ఏంటంటే ఇది గ్రేప్ అనేది ఒక ఫ్రూటే, ఓకే బాగుంది, కానీ నేను ఏమన్నా గ్రేప్ షుగర్ అని చెప్పిన. గ్రేప్ షుగర్ అంటే చూడండి దాని అర్థము, మీకు ఇది ఫ్రూటే ఓకే బాగానే ఉంది, కానీ ఇది ఒక రకమైన చక్కెర అన్నమాట. చక్కెర ఎలా ఉంటుందండి మనకు, ఇది దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే చాలామందికి బీపీ కానీ ఇవన్నీ చాలా ఉంటాయి కదా, లావు ఉండే వాళ్ళు కానీ ఎవరైనా ఉంటారు కదా చాలామంది, వాళ్లకు ఏమవుతుందంటే ఇది మనకు బీపీ అనేది ఉంటుంది కదా, బీపీ కానీ అదే బ్లడ్ షుగర్ అంటే డయాబెటీస్,
వాటిని నియంత్రిస్తుంది అనమాట. ఈ గ్రేప్ షుగర్ అనేది సేమ్ గ్లూకోజ్ లాగా అంటే తక్కువ స్థాయిలో మనకు చక్కెర అనేది దీనికి ఉత్పత్తి అవుతుంది ఈ గ్రేప్ షుగర్ అనేది. అంతేకాని ఇది జస్ట్ జ్యూస్ కాదు, అంటే మీరు రోజు కొంతమంది చాలామంది హెడ్ ఏక్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే గ్రేప్ షుగర్ వితౌట్ షుగర్ వేసుకొని ఈ తాగడం వల్ల ఏమవుతుందంటే దాన్ని మనం నియంత్రించవచ్చు. ఇంకా మనకి లావు ఉండే వాళ్ళు ఇట్లా ఎవరైనా సరే అండి, ఈ గ్రేప్ షుగర్ అనేది రోజు ఒక గ్లాస్ తాగడం వల్ల మనకి ఎన్నో రోగాల నుంచి మనం తప్పించుకోవచ్చు అనమాట. దీన్ని మనం ఏమంటారు, బ్లడ్ షుగర్ అని అంటారు, క్షయకరణ చర్య అంటారు. క్షయకరణ చర్య అనేది ఫోటోసింథసిస్లో మనకు ఉపయోగపడుతుంది, గ్రేప్ షుగర్ అని అంటారండి. అందుకని దీన్ని జీ అంటే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, కొన్ని కొన్నిసార్లు గ్లూకోజ్ని ఒక రూపం మీద నడుతాడు గ్రేప్ షుగర్ అని కూడా అంటారని మనం చెప్పాలి. ఈ గ్రేప్ షుగర్ అని చెప్పేసినాము. నెక్స్ట్ ఏంది మనకి, ఇది ఎక్కువ నెక్స్ట్ ఫ్రక్టోజ్ అని, ఫ్రక్టోజ్ అంటే ఇది ఫ్రూట్ షుగర్ అనమాట. ఈ ఫ్రక్టోజ్ ఫ్రూట్ షుగర్ హనీ షుగర్ అంటే ఎట్లుంటుంది, మనకు చక్కెర కంటే ఎక్కువ తీయగా ఉంటుంది కదా, ఇది తీయగా ఉంటుంది. అన్నిటికంటే తీయనైనది ఏది చక్కెర పదార్థం అని అడిగినప్పుడు ఏమని చెప్పాలంటే మీరు ఫ్రక్టోజ్ అని చెప్పాలి. ఎక్కువ తీయగా ఎక్కడ ఉంటుందంటే మనకి ఫ్రక్టోజ్ అన్నీ అంతే కదా. మనకి స్వచ్ఛమైన హన్నీ ఎలా ఉంటుందంటే తీయగానే ఉంటుంది. అది స్వచ్ఛమైనది కాదా లేదా ఎలా తెలుసుకుంటారు మీరు, ఇప్పుడు మీకు తేనె ఉంటుంది కదా, తేనె వాటర్లో వేస్తానే అది కరిగిపోయింది అనుకోండి, అది స్వచ్ఛమైనది కాదని. అది కరగకోకుండా అట్లనే మనం ఎలా వేస్తే అలానే కొంచెం గంట టైప్లో ఉండింది అనుకోండి, అది స్వచ్ఛమైన తేనె అని కనుక్కోవాలి. కలిసిపోతే కాదని, కలసకపోతే నిజమైన తేనె అని కనుక్కోవాలి. లేదా ఒక కాటన్ బౌల్ తీసుకొని దానికి దాంట్లో హనీలో ముంచి మంట పెట్టామనుకోండి, అప్పుడు టపటపాని సౌండ్ వస్తుంది అనమాట. ఆ సౌండ్ వస్తే కూడా మనకు అది మంచిది కాదని అర్థం. సౌండ్ రాకుండా వెలిగింది అనుకోండి బాగా, అప్పుడు అది స్వచ్ఛమైన, అంటే దీనికి హనీకి మండించే స్వభావం ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని అది స్వచ్ఛమైనది లేదని కనుక్కుంటాము. ఇది తీయగా ఉంటుందండి చక్కెరతో పోల్చుకుంటే. అందుకే మనం చక్కెరకు బదులు ఏం యూజ్ చేయాలంటే హనీని యూజ్ చేయడం వల్ల బీపీని, అదే బీపీ అంటున్నా, డయాబెటీస్ అనేది తగ్గించుకోవచ్చు అనమాట. ఈ డయాబెటీస్ అనేది మనకు టూ టైప్స్ ఉంటుందో తెలుసా లేదంటే, టైప్ వన్ టైప్ టూ అనేది. డయాబెటీస్ ఒకవేళ మనకు వచ్చిందా లేదని తెలుసుకోవాలంటే ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు చూసినా అలసటగా ఉంటారు, నిద్ర ఎక్కువ ఉంటుంది, ఇంకా అన్నీ మర్చిపోతుంటారు. ఒక చోట పెట్టినది ఇంకో చోట, ఇక్కడ ఒక చోట చెప్పులు మర్చిపోయినారు, ఇంకో చెప్పులు మర్చిపోయి వెళ్ళిపోతారనమాట. అలా వాళ్ళని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా కొందరికి ఇవన్నీ ఒకవేళ డయాబెటీస్ వచ్చిందనుకోండి ఏం తింటారంటే, డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఏం తీసుకుంటారంటే బెండకాయ ఉంటుంది కదా, లేడీస్ ఫింగర్ కానీ, ఇంకా క్యాబేజ్ కానీ అవి తీసుకోండి. డయాబెటీస్ వాళ్ళు మనం నియంత్రించుకోవచ్చు అనమాట. అవన్నీ రాకుండా ఉండాలంటే అవన్నీ తీసుకుంటే రాదు. ఇంకా సరే ఈ గెలాక్టోస్, గెలాక్టోస్ అంటే చూడు ఇవి పాలల్లో కరిగే స్థితిలో ఉంటాయని చెప్పిన. మోనో అంటే ఏం చెప్పినా మనం ఒకే ఒక అణువు ఉంటుందండి, ఇది ఏం ఈజీగా మనకు నీటిలో కరిగిపోతుంది అంట. ఇప్పుడు మోనో శాకరైడ్స్ అంటే ఏంటి, నీటిలో కరిగేటి, నీటిలో కరిగేటి అంటారన్నమాట. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, డై శాకరైడ్స్ సెకండ్ వన్. ఇప్పుడు అది అర్థమైంది కదా, ఒకవేళ ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. డై శాకరైడ్స్ పేర్లోనే ఉంది కదా, డై డై అంటే ఏంటి మనకు, రెండు అంటే రెండు రెండు రకాల రెండు మోనో శాకరైడ్స్ కలిస్తే, రెండు మోనో శాకరైడ్లు కలిస్తే అప్పుడు డై శాకరైడ్స్ అంటారనమాట. ఎలా ఉంటుంది ఇది, రెండు అంటే రెండు రకాల చర్యలు అనేవి మనకు జరగాలన్నమాట. అది ఇంతకుముందు మనకేంటి, ఒకే దాంతో డైరెక్ట్గా మనం వాటర్లో వేస్తేనే కలిసిపోయింది, అంటే ఇంకా దేంతో మనకు చర్య అనేది జరపలేదు కదా. మరి ఇది ఎలా చర్యలు జరుపుతాయంటే వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఫస్ట్ వచ్చేసి సుక్రోజు, సుక్రోజు. నెక్స్ట్ రెండోది వచ్చేసి మాల్టోజు, మాల్టోజు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి లాక్టోజ్, ఇది పాలలో ఉంటుందండి, లాక్టోజ్ అంటే పాలలో ఉంటుంది. ఇది ఎలా చర్యలు జరుపుతాయి, రెండు శాకరైడ్స్ అని చెప్పిన కదా, రెండు రెండు మోనో శాకరైడ్స్ అంటే రెండు రకాల చర్యలు జరగాలన్నమాట. అంటే ఒకేసారి వేస్తాను తొందర కరిగిపోవు అంటే దీనికి ఏమో, దీనికి మనం ఇంకా ఏం చెప్పగలము, నీటిలో కరగడానికి అదైతే వెంటనే కరుగుతుంది కదా, ఇవి నీటిలో కరగడానికి, నీటిలో కరగడానికి కరగడానికి కొంత సమయం అనేది పడుతుంది కదా, కొంత సమయం అనేది పడుతుంది, కొంత సమయం పడుతుంది. అవును, ఎందుకంటే రెండు రకాల చర్యలు జరుగుతాయి. సుక్రోజ్ అంటే ఎన్ని రకాలుగా మనకు ఇది కలుస్తుందంటే గ్లూకోజు ప్లస్ ఫ్రక్టోజు కలిస్తే అప్పుడు ఇది సుక్రోజ్గా మారుతుంది అనమాట. గ్లూకోజ్ సుక్రోజ్కి ఏమేమి చర్యలు జరుగుతాయి సుక్రోజ్గా మారుతుందని అడుగుతారు. అప్పుడు గ్లూకోజ్ ఫ్రక్టోజ్ రెండు రకాల చర్యలు జరగడం వల్ల సుక్రోజ్ అనేది ఏర్పడుతుంది. ఎలా అంటే ఇప్పుడు గ్లూకోజ్ అనేది మనకు వెంటనే వాటర్లో కరిగిపోతుంది, ఇది కొంచెం తీయగా ఉంటుంది, ఇది వచ్చేసి ఎక్కువ తీయగా ఉంటుంది కదా. ఈ రెండు రకాలు కలిస్తేనే ఈ షుగర్ అనేది వస్తుందన్నమాట. సుక్రోజ్ సుక్రోజ్ సుక్ర సుక్రోజ్ అంటేది షుగర్ అనే కదా మనకు. ఇదేంటంటే మళ్ళీ చెప్తాను, ఇప్పుడు మనం ఏమేమి చర్యలు జరపాలో చూడాలన్నమాట. మాల్టోజ్ అంటే గ్లూకోజ్, గ్లూకోజ్ రెండు గ్లూకోజులు కలిస్తే మాల్టోజ్ వస్తుందంట.
లాక్టోజ్ అనమాట, లాక్టోజ్ పేర్లో ఉంది. గ్లూకోజ్ అనేది కామన్ అండి, ప్రతి దాంట్లో పిండి పదార్థం అంటేనే మనం గ్లూకోజ్ కదా, గ్లూకోజ్ అనేది కామన్. నెక్స్ట్ లాక్టోజ్ కదా, లాక్టోజ్ గ్లూకోజ్ ప్లస్ గెలాక్టోజ్, గెలాక్టోజ్ చూడండి. సుక్రోజ్ అంటే గ్లూకోజ్, ఫ్రక్టోజ్ కలిస్తే సుక్రోజ్ అని, గ్లూకోజ్ గ్లూకోజ్ కలిస్తే మాల్టోజ్ అని, గ్లూకోజ్ గెలాక్టోజ్ కలిస్తే లాక్టోజ్ వస్తుందని మనం తెలియాలన్నమాట. ఈ మూడు రకాల చర్యలు చూసుకోండి ఒకసారి. ఈ డైసాకరైడ్స్ మరి ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సుక్రోజ్ ఈ పేర్లోనే ఉందండి, సుక్రోజ్ అంటే ఏంది మనకు, సుక్రోజ్ అంటే షుగర్ అని చెప్పినాం. షుగర్ మనకు దేని నుంచి వస్తుంది, కేన్ షుగర్, దీన్ని కేన్ షుగర్ అనమాట. అంటే ఏంటి మనకు, ఇవి ఉన్నాయి కదా మనకు చెరుకు ఉంటుంది, చెరుకు గడలు. ఈ షుగర్ అంటే కేన్ అంటే షుగర్ అంటే చెరుకు నుంచి కదా మనం షుగర్ తయారు చేసేది, కాబట్టి దీన్ని కేన్ షుగర్ అంటారు అనమాట. ఇంకా షుగర్ని మనం దేంతో వేసుకుంటాం, మనం టేబుల్ స్పూన్తో వేసుకుంటాం కదా, కాబట్టి దీన్ని టేబుల్ షుగర్ అంటారు. టేబుల్ మీద ఉంటుంది కదా షుగర్, టేబుల్ మీద ఉంటే దాన్ని స్పూన్తో వేసుకుంటాం అనమాట, అందుకే దీన్ని టేబుల్ షుగర్ అంటారు. గుర్తు పెట్టుకోవడానికి మాత్రమే నేను చెప్పింది, టేబుల్ మీద ఉంటే, టేబుల్ మీద ఉంటే షుగర్ అని కాదు, జస్ట్ మీకు గుర్తు పెట్టుకోవడానికి చెప్తున్నాను. కేన్ షుగర్ లేదా టేబుల్ షుగర్ అంటే సుక్రోజ్ అనమాట. మరి ఇది ఎలా ఉంటుంది మనకు, ఈ సుక్రోజ్ అనేది ఎలా లభిస్తుంది మనకంటే, ఈ సుక్రోజ్ చూడండి మనము మామూలుగా గ్లూకోజ్ అంటే ఏం చెప్పినాం మనం, వాటర్లో వేస్తానే తొందరగా కరిగిపోతుంది అన్నాం. కానీ ఈ షుగర్ అనేది వాటర్లో వేస్తానే, చూడండి వాటర్లో వేస్తానే షుగర్ అనేది మనకి ఏమవుతుందంటే కరగడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఎలా టైం పడుతుంది మనకి, టైం తీసుకుంటుంది. ఎలా, నీటిలో కరగడానికి అది గ్లూకోజ్గా మారి ఆ గ్లూకోజ్ నుంచి మళ్ళీ ఆ సుక్రోజ్గా మారి అప్పుడు తర్వాత మనకు అనేది ఎనర్జీ అనేది ఇస్తుంది కదా, ఎనర్జీ అనేది ఇస్తుంది. ఇన్ని రకాలుగా మనకు చర్యలు జరుగుతుంది అనమాట, రెండు మూడు రకాల ఇక్కడ చర్యలు జరిగితే కానీ మనకు ఈ సుక్రోజ్ అనేది నీటిలో కరగడం లేదు. వెంటనే కరుగుతుందా, కరగదు కదా ఈ సుక్రోజ్ అనేది, అందుకే టైం పడుతుంది అని చెప్పినాం. ఈ సుక్రోజ్ అనేది మనకు ఇంకా వేరే దేశాల్లో చూడండి, వేరే దేశాల్లో కదా ధ్రువ ప్రాంతాలు ఉంటాయి కదా, ధ్రువ ప్రాంతాలలో, ధ్రువ ప్రాంతాలు అంటే చాలా చల్లని ప్రదేశాల్లో ఈ కేన్ షుగర్ ఇవి దొరకవు కదా మనకు. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు బీట్రూట్ ఉంటుంది కదా, ఈ బీట్రూట్ ప్లస్ పొటాటో నుంచి తయారు చేస్తారండి ఈ షుగర్ని మనము. వీళ్ళు ఇక్కడ ధ్రువ ప్రాంతాలలో బీట్రూట్ నుంచి పొటాటో నుంచి తీసుకొని వస్తారు. మనం రోజు పొటాటో తింటే మంచిదే కాదా అంటే మంచిదే. పొటాటో ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు, చాలామంది ఉంటారు కదా. బట్ ఏమైనా కీళ్ళనొప్పులు అవి వాపులు ఉన్న వాళ్ళు మాత్రం తీసుకోకూడదు అనమాట, దీన్ని ఒమిట్ చేయాలి. ఏమీ బాధలు ఏం లేని వాళ్ళు మాత్రం తీసుకుంటే మనకు అన్ని ఆరోగ్యానికి మంచిది. చిప్స్ రూపంలో కానీ అట్లా వేపుల్లో ఏదైనా పొటాటో ఏదో ఒక రకంగా తీసుకుంటే రోజు మంచిదే. మైగ్రేన్ ఉన్నవాళ్ళు కానీ ఇవన్నీ తలనొప్పి ఇవన్నీ తగ్గిపోతాయి పొటాటో తినడం వల్ల. ఇంకా మనకి ఈ సుక్రోజ్ అనేది ఇలా వస్తుంది. మరి ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకు మాల్టోజ్. మీకు దీంట్లో తక్కువనే అడుగుతారు క్వశ్చన్స్, బట్ మనం ఇంకా ఎక్కువనే చెప్తున్నాము. మాల్టోజ్ చూడండి, రెండు గ్లూకోజులు కలిసినాయి, బాగానే ఉంది. మాల్టోజ్ అంటే దీని ఏది నుంచి వస్తుందంటే బార్లీ గింజల నుంచి తయారు చేస్తారనమాట. బార్లీ గింజల నుంచి తయారు చేస్తారు. దీనికి ఇంకొక పేరు ఏంటంటే బార్లీ గింజల నుండి తయారు చేస్తారండి దీని మాల్టోజు. దీన్ని ఇంకొక పేరు తెలియాలి కదా మనకు, ఇది ముందు చెప్పాల్సిందే, అది ముందు చెప్పిన మాల్ట్ షుగర్ అంటారనమాట. మాల్ట్ షుగర్ అన్న ఏంటంటే మాల్టోజు. దీన్ని ఎక్కడి నుంచి తయారు చేస్తారంట మీకు తెలుసు కదా ఆల్రెడీ, బార్లీ అంటే ఎలా ఉంటుందో, బార్లీ గింజల నుంచి తయారు చేస్తారు. ఇవి తీసుకోవడం వల్ల చాలామంది లావుగుండే వాళ్ళు తగ్గుతారనమాట. బట్ ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే ఆల్కహాల్లో తయారు చేస్తారండి మాల్టోజ్ను. ఎక్కువగా ఆల్కహాల్లో మళ్ళీ హాల్ ఒకటి ఆల్క్ కదండి, ఆల్కహాల్లో తయారు చేస్తారు. ఆల్కహాల్లో దీన్ని యూజ్ చేస్తారనమాట. ఏంది మాల్టోజ్ను ఉపయోగించి అంటే బార్లీ గింజల నుంచి ఇవి తీసుకుని ఆల్కహాల్ అనేది తయారు చేస్తారు మనకి. మరి మాల్టోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేంటి మనకు కావాల్సింది, లాక్టోజ్ కదా. ఇది తక్కువే మనకు, లాక్టోజ్ పేర్లో లాక్ట్ ఉంది కానీ లాక్ ఏదైనా లాక్ట్ చూడండి, లాక్టోమీటరు, లాక్టోజు, ఎంతో వచ్చిందనుకో పాల గురించి అని మనకు తెలియాలన్నమాట. మిల్క్ కదా ఇది, ఇది మిల్క్ షుగర్ అన్నమాట. ఇంకా మనకు అర్థమైపోతుంది కదా లాక్ట్ అనే పేరు వస్తానే మీకు ఏం తెలియాలి, మిల్క్ ప్రోడక్ట్స్ అనేది తెలియాలి. దీన్నే మిల్క్ షుగర్ అంటారు. ఈ మిల్క్ షుగర్ బాగానే ఉంది. ఇవి తీయగా ఉంటాయా అంటే మిల్క్ షుగర్ తీయగా ఉంటుందండి, లేదు కదా. కాబట్టి మనము తీయనైన చక్కెరలు కలిగినట్టు ఏమని చెప్పినా మనము ఫ్రక్టోజ్ అని. మరి ఇవి ఎలా ఉంటాయంటే తక్కువ తీయదనం కలిగిన, అడుగుతారు క్వశ్చన్స్ ఇవి, తక్కువ తీయదనం చూడండి. ఇంత చిన్న క్వశ్చన్ తీయదనం, ఇంత చిన్న క్వశ్చన్లు అడుగుతారంటే చెప్పలేం కదా మనము. ప్రతి దాంట్లో చిన్న క్వశ్చన్లే మనము మిస్ అవుతాం అనమాట, పెద్ద పెద్ద చదివి చిన్న చదువుకోకుండా పోతాం కదా. తక్కువ తీయదనం కలిగినవి
ఇవి. తక్కువ తీయదనం కలిగినవి ఏంటంటే ఏం చెప్తాము, లాక్టోజ్ అంటాం. ఎక్కువ తీయదనం ఏమంటారు మీరు, ఫ్రక్టోజ్. అంటే ఫ్రూట్ నుంచి వస్తుంది కదా, అంటే దాంట్లో ఎక్కువ షుగర్ ఉంటుంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. లాక్ట్ అంటే షుగర్. మనకి పాలల్లో ఏమైనా తీయదనం ఉండదు కానీ మనం మనం కలపడం వల్ల తీయదనం వస్తుందే కానీ పాలైతే అది తీయకుండా కదా. సో తక్కువ తీయదనం క్వశ్చన్ అండి ఇది. తక్కువ తీయదనం కలిగినవి ఏంటంటే లాక్టోజ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇవి కూడా చూసుకోండి ఒకసారి, ఏమేమి మిక్స్ అయితే ఎన్ని ఏమేమి చర్యలు ఇక్కడ రియాక్షన్స్ అనేవి జరిగితే మనకి ఇవి వస్తాయి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనండి. నెక్స్ట్ మనకి ఇంకేంటి కావాల్సినవి, పాలిశాకరైడ్స్. ఇందులో నుంచి మూడోది మనం, థర్డ్ వన్ పాలిశాకరైడ్స్. పేర్లో నుంచి చూడండి, శాకరైడ్స్ అంటే చక్కెర పదార్థాలు. శాకరైడ్స్ అంటే పాలి, పాలి అంటే ఏంది, పాలి అంటే మనకు పాలి అంటే ఏంటంటే అనేకం కదా, అనేకం అనేకం. పాలి అంటే ఏంటి, అనేకం. అనేక అనేక మోనోశాకరేట్స్ అనేకమై అంటే చాలా రకాల మోనోశాకరేట్లు కలిస్తే ఏమవుతుందంట మనకి, పాలిశాకరేట్స్ అనేది వస్తుంది. అనేక అంటే అనేక పాలి, అనేకం అంటే ఏంటి, ఇక్కడ ఇది ఏదైనా తీసుకోండి మనకు శాకరేట్స్ అంటేనే పిండి పదార్థం అంటేనే గ్లూకోజ్ అని. మరి అనేక గ్లూకోజ్ అణువులు ఒకదాని చేత ఒకటి కలవడం వల్ల మనకు పాలిశాకరేట్స్ అనేటివి వస్తాయి. ఇవి సులభంగా నీటిలో కరుగుతాయి అంటే కలగవు, అనేకం కదా, ఎక్కువ కదా మనము తీసుకుంటున్నాము, ఎక్కువ తీసుకుంటే నీటిలో కరగడానికి టైం పడుతుంది కదా మనకి, అందుకే సులభంగా నీటిలో కరగవు. కరగవు గుర్తుపెట్టుకోండి, కరుగుతాయి కాదు కరగవు, ఊ కరగవు. ఇవి సులభంగా నీటిలో కరుగుతాయి. ఎందుకు కరగవు అంటే అనేకం ఎక్కువ ఉన్నాయి కాబట్టి నీటిలో కరగడానికి టైం పడుతుంది కాబట్టి కరగవు అనేది గుర్తుపెట్టుకోవాలి. సరే వీటికి ఎగ్జాంపుల్ ఏంటి మనకు, ఎగ్జాంపుల్ ఏంటి మనకు పాలిశాకరేట్స్కి ఎగ్జాంపుల్స్. ఇవి మనం ఏం చెప్పుకున్నాము, పాలిశాకరేట్స్ అనేవి మనకు రెండు రకాలండి. పాలిశాకరేట్స్ అనేవి రెండు రకాలు, ఒకటి వచ్చేసి హోమోశాకరేట్స్, హోమోశాకరేట్స్. నెక్స్ట్ హెటిరోశాకరేట్స్, ఇక్కడ రాసుకోండి మీరు శాకరేట్స్ అని. హెట్రోశాకరేట్స్ పాలిశాకరే హోమోశాకరేట్స్ హెట్రోశాకరేట్స్ అనే రెండు రకాలుగా వర్గీకరించారు. ఎందుకంటే పాపం ఎక్కువ ఉన్నాయి కదా అందుకని దీన్ని రెండు రకాలుగా వర్గీకరించినారు. మరి హోమోశాకరేట్స్ అంటే ఏంటి అంటే, హోమో చూడండి దీంట్లో నేను ఫస్ట్ తీసుకున్నా, హోమోశాకరేట్స్ అంటే, హోమోశాకరేట్స్ అంటే ఏంటి, ఇవి వచ్చేసి ఇవి నీటిలో తొందరగా కరుగుతాయండి. అంటే నీటిలో కరుగుతాయి అని చెప్తున్నామంటే వీటికి ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకోవచ్చు అంట, సెల్యులోజ్, సెల్యులోజ్. ఇంకొకటి స్టార్చ్, స్టార్చ్ అంటే పిండి పదార్థం. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి గ్లైకోజెన్. చూడండి వీటికి ఎగ్జాంపుల్, హోమోశాకరేట్స్కి ఎగ్జాంపుల్ ఏంటి, సెల్యులోజ్, స్టార్చ్, గ్లైకోజెన్ అనేటి ఇన్ని మూడు రకాలుగా మళ్ళీ వర్గీకరించినారు హోమోలో కూడా. మరి సెల్యులోజ్ అంటే ఏంది, స్టార్చ్ అంటే ఏంది, గ్లైకోజెన్ అంటే ఏంది మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మరి సెల్యులోజ్ అంటే ఏంటి మనకు, సెల్యులోజ్, సెల్యులోజ్. ఈ సెల్యులోజ్ అంటే ఇది ఏ పెడతాం, మళ్ళీ అన్నీ వన్ వన్ పెడితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సెల్యులోజ్ అంటే ఏంటంటే ఇవి ఎక్కువగా ఉండే పాలిమర్స్ అనమాట. ఎక్కడ ఎక్కువ ఉంటాయంటే మనకి ఈ సెల్యులోజ్ అనేటి మొక్కలలో ఉంటుందండి, మొక్కలలో మాత్రమే నిల్వ ఉండేవి చక్కెర పదార్థాలు అనమాట. మొక్కలలో మాత్రమే ఉంటుంది అంటే జంతువులలో ఉండదు అని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకున్నదంటే ఇది జంతువులలో లోపించి ఉంటుంది, జంతువులలో లోపించి ఉంటుంది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ మొక్కలలో మాత్రమే ఉంటుంది, జంతువులలో లోపించి ఉంటుంది. నెక్స్ట్ ఇది ఎలా అంటే, మానవుడు ఉన్నాడు కదా, ఆ మానవుల్లో మాంసాహారం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది అనేది జీర్ణం కాదనమాట. ఇది సెల్యులోజ్ అనేది ఆ కణ కవచంలో మనకి ఈ కణ కవచాలు అంటే ఏంది, సెల్యులోజ్ అంటే ఏంది, మనకి ఎంజైమ్స్ అంటే ఏంది మీకు నెక్స్ట్గా వేరే చాప్టర్లో వస్తుందన్నమాట. ఇప్పుడు మీకు ఇంత అవసరం లేదు, జస్ట్ ఊరికి గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే ఇది ఎలా ఉంటుందనేది. ఈ మానవుడి మాంసాహారంలో జీర్ణం కాదండి, అందుకని ఇది ఎలా ఉంటుందంటే ఒక ఎంజైమ్ రూపంలో, ఈ సెల్యులోజ్ అనేది ఒక ఎంజైమ్ రూపంలో ఉంటుంది. ఎంజైమ్ అంటే ఏంది మనకి, ఒక జీవక్రియ సక్రమం అంటే మెటబాలిజం, ఎంత ఉత్పత్తి కావాలో ఎంత ఉత్పత్తి కాకూడదు ఎంత తీసుకోవాలనేది మెటబాలిజం అంటారు. అది మనకు ఆ ఎంజైమ్ లోపం అనేది వస్తుందన్నమాట. ఇలా రావడం వల్ల ఏమవుతుందంటే ఇది శాకాహారంలో మాత్రమే ఏమవుతుంది, సెల్యులేజ్ అనే దాంట్లో మనకు సెల్యులోజ్ అనే రూపంలో జీర్ణమవుతుంది. ఇది మనం ఎక్కడ చూస్తామంటే మామూలుగా ఎక్కువ మానవుని శరీరంలో పెద్ద ప్రేగు ఉంటుంది కదా, లార్జ్ ఇన్సెంటైన్లో ఉండుకం, అంటే ఉండుకం అంటే మీకు తెలుసు కదండి, అంటే అపెండిసైడ్ అంటారు కదా, అక్కడ వచ్చేసి ఏమవుతుందంటే సెల్యులోజ్ అనేది ఉత్పత్తి కాదనమాట.
అందుకని మనకి ఇది కొంచెం మరగడానికి టైం పడుతుంది, అందుకే ఇది ముక్కల్లో మాత్రమే నిల్వ ఉంటుందని చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకా బి స్టార్చ్, STARCH. స్టార్చ్ అంటే ఏంది మనకి? పిండి పదార్థం తెలుగులో. ఇది ఎలా ఉంటుందంట, సేమ్ మొక్కలలో మాత్రమే ఉంటుంది. పిండి పిండి కదా ఇది, మొక్కలలో మాత్రమే ఉండి జంతువులలో లోపించును, జంతువులలో లోపిస్తుందండి. అంటే ఏమేమి తీసుకోవచ్చు మనం దీనికి ఎగ్జాంపుల్గా, ఈ మొక్కలలో మాత్రమే ఉంటుంది పిండి పదార్థాలు. అంటే వరి నుంచి మనం పిండి పదార్థం తయారు చేసుకోవచ్చు కదా, వరి అంటే రైస్ అన్నమాట. నెక్స్ట్ గోధుమలు, వీట్, గోధుమ, మొక్కజొన్న, మెయిస్, మొక్కజొన్న ఇలా ఉంటాయి కదండి మనకు పిండి పదార్థాలకు వచ్చేటి, వాటి నుంచి స్టార్చ్ అనేది మనం తయారు చేసుకోవచ్చు అనమాట. అందుకే మొక్కల్లో ఉంటుంది జంతువులు లోపిస్తుంది అని చెప్పినాము. నెక్స్ట్ సి ఏంటి మనకు, గ్లైకోజన్. గ్లైకోజన్ అంటే ఏంది, దీనికి ఫుల్ రివర్స్ అనమాట. అంటే ఏంటి మనకు, జంతువులలో ఉండి మొక్కలలో లోపిస్తుంది అనమాట. జంతువులలో ఉంటుంది మొక్కలలో లోపిస్తుంది, దీని ఫుల్ ఆపోజిట్ గుర్తుపెట్టుకోండి, గ్లైకోజన్ అంటే. మరి దీన్ని ఇంకా మన మొక్కలు జంతువులు ఉంటుందంటే ఎనిమల్ స్టార్చ్ అంటారనమాట. దీన్ని ఎనిమల్ స్టార్చ్ అడిగితే అడగచ్చు మిమ్మల్ని క్వశ్చన్, ఎనిమల్ స్టార్చ్ అంటే ఏంటంటే గ్లైకోజన్ అని మీరు గుర్తుపెట్టుకోండి. ఎనిమల్ స్టార్చ్ అంటే దీనికి ఎగ్జాంపుల్గా ఏం తీసుకోవచ్చు మనకు, ఎనిమల్లో మనకు ఇది కరగవు కదా నీటిలో తొందరగా, కాబట్టి దీనికి కాలేయము, మెదడు. నెక్స్ట్ కండరాల్లో ఇది, ఇంకా మనకు మజిల్స్ ఉంటాయి కదండి, మజిల్స్లలో ఇది నిల్వ ఉంటుందన్నమాట. కండరాలలో నిల్వ ఉండేదాన్ని గ్లైకోజన్ అంటారు. ఓకేనండి, ఇలా గుర్తుపెట్టుకోండి. మీకు ఏంటి, మీకు ఏమర్థమైనా ఇప్పుడు చక్కెర పదార్థాలు అంటే మోనో అంటే ఒకటండి, డై అంటే రెండండి, పాలు అంటే అనేక రకాలు కలిస్తే ఏమని చెప్పినాము, అనేక రకాలు కలిస్తే పాలిసాకరైడ్స్ అంటారని. సరే ఇప్పుడు హోమో మాత్రమే అయిపోయింది. నెక్స్ట్ ఇంకేంటి మనకు కావాల్సింది, హెటీరో శాకరైడ్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి గ్లూకోజమైన్ ఒకటి. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదండి, ఎందుకంటే ఇదేం పెద్ద అంత అవసరం లేదు మనకి. గ్లూకోజమైన్ ఒకటి, గెలాక్టోజమైన్ ఇవి మీకు ఆల్రెడీ తెలుసు కదా. గ్లూకోజ్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు గ్లూకోజ్లలో ఉంటుందని, గెలాక్టోజ్ పాలల్లో మాత్రమే కరిగి ఉంటుందని తెలుసు కదా. ఇంకా దీని గురించి పెద్ద ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు మీకు, అంత పెద్దగా ఏం అడగడు. హెటీరో అయిపోయింది. నెక్స్ట్ మనకేంటండి ఫోర్త్ వన్ ఏంటండి, ఆలిగోశాకరైడ్స్కి ఇవి ఎలా ఉంటాయంటే మనకి 3 లేదా 6 మోనోశాకరైడ్స్ కలిస్తే ఆలిగోశాకరైడ్స్ అనమాట. ఆలిగో అంటే 3 లేదా 6 కలిస్తే వాటిని ఏమంటారు, ఆలిగోశాకరైడ్స్ అంటారు. వాటికి ఎగ్జాంపుల్ ఏంటి మనకి చూడండి, ఎగ్జాంపుల్ రాఫినోజ్ ఒకటి, వెర్బునోజ్ ఒకటి అండి. రాఫినోజ్ ఒకటి, వెర్బునోజ్ అనేటి మనకి ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. మళ్ళీ ఇవి ఎలా ఉంటాయి మనకు అంటే ఏమి పెద్దగా అవసరం లేదు. ఇవి రాఫినోడ్స్ అంటే ఇవిన్నీ కూడా వచ్చేసి ఇవి కూడా నీటిలో కరుగుతాయండి. ఎందుకు కరుగుతాయి ఏమి అంటే, రాఫినోడ్స్ అంటే మనకి ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే ఆర్ఎన్ఏ డిఎన్ఏ అంటే ఆర్ఎన్ఏని మనం ఎక్కడ చూస్తాం, మొక్కలలో చూస్తాం. డిఎన్ఏ ఎక్కడ చూస్తాం మనము, మానవుల్లో చూస్తాం కదా. సో ఇవి అల్లిగో అనమాట. రాఫినోడ్స్కి మనం ఎగ్జాంపుల్కి ఏమి చెప్పుకోవచ్చు, ఆర్ఎన్ఏ డిఎన్ఏ ఇవి అండి. కార్బోహైడ్రేట్స్ గురించి ఈరోజు మొత్తం ఇదంతా, కార్బోహైడ్రేట్స్ గురించి మీకు మొత్తం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనము కార్బోహైడ్రేట్స్ అయిపోయిన తర్వాత ఫ్యాట్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి, అవి చెప్పేస్తే పోషక పదార్థాలు సగం పార్ట్ మాత్రమే అయిపోతుంది, మిగతాటి ఉండే కదా ఖనిజాలు ఇవన్నీ చెప్పేసుకుందామండి. ఓకేనండి, థ్యాంక్స్ అండి.